అనంత రీహబ్ సెంటర్ లోపలికైతే వచ్చేసాను నేను. అనంత రీహబ్ సెంటర్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కిషోర్ గారు నాతో పాటు ఉన్నారు. వారితో ముందుగా మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మీ హాస్పిటల్ మొత్తం ఒకసారి చుట్టేద్దామని వచ్చాను. అసలు ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి సౌకర్యాలు మీరు కల్పిస్తున్నారు? అంటే సౌత్ ఇండియాలోనే అతి పెద్దదని విన్నాను. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి? చాలా రీహబ్ సెంటర్లు ఉన్నాయి, వాటికి మీటికి మీ హాస్పిటల్కి మీ రీహబ్ సెంటర్కి ఏంటి డిఫరెన్స్? ముందుగా స్టార్ట్ చేసే ముందు అనంత అనేది సింబల్ చూసారా మీరు? చూశాను. ఒక ట్రయాంగిల్, ఒక లోటస్, ఒక సర్కిల్, ఆ స్టోరీ మీకు అక్కడ చూసారా? అది తీసుకున్నారా మీరు? ఓ, సర్కిల్, లోటస్, సర్కిల్, ట్రయాంగిల్. ఓకే. సో అనంత ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఇన్ఫినిట్ లవ్ అండ్ కేర్. లోటస్ అంటే ఆ ప్యూరిటీ, స్ట్రెంగ్త్, రీబర్త్ గురించి. సర్కిల్ అంటే ఇంక్లూజివిటీ. ఒక ప్రాబ్లం కానీ ఏదన్నా కానీ హోలిస్టిక్గా అప్రోచ్ అయ్యే ఒక సింబల్. ఇంకా ట్రయాంగిల్, సెల్ఫ్లెస్నెస్, కేర్, లవ్, ఇవన్నీ ఆలోచించి కలిస్తే వచ్చేది ఆ సింబల్. ఓకే, అనంత అనేది. సో వేరే వాళ్ళు చెప్పినట్టు నేను ఇక్కడ ఓన్లీ రీహాబ్, ప్లెయిన్ రీహాబ్ కాదు. అందరూ రీహాబ్ అంటే నేను చెప్పినట్టు జస్ట్ వచ్చారు, వాళ్ళు ఒక ఇంట్లో వాళ్ళు కేర్ తీసుకోలేకపోతే ఉన్నారు అనేది కాదు. రీహాబిలిటేషన్, ట్రాన్సిషనల్ కేర్, పాలియేషన్ అండ్ జీరియాట్రిక్ అండ్ పెయిన్ అన్నీ కలిపి, అంటే ఒకటి ఒకటి ఇంక్లూడెడ్, ఇంటర్ రిలేటెడ్. ఒక పేషెంట్ వచ్చినప్పుడు సైకలాజికల్ ఇష్యూస్ ఉండొచ్చు, వేరే మెడికల్ కండిషన్స్ ఉండొచ్చు, సర్జరీ తర్వాత ఉండొచ్చు, అన్నీ ఒకేలా ట్రీట్ చేయడానికి మనము మెడికల్గా, సైంటిఫిక్గా పెట్టాము ఈ సెంటర్. ఇక్కడికి లోపలికి వచ్చే ముందు మా ప్రేక్షకులకు కొన్ని విషయాలు నేను చెప్పాను. మేజర్ సర్జరీస్ తర్వాత ఇక్కడికి గనక తీసుకొస్తే త్వరగా క్యూర్ అయి, రికవర్ అయి, హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు అని. ఏ విధంగా హ్యాపీగా పంపిస్తారు, ఎలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి నాకు ఒకసారి చూపించండి. తప్పకుండా వెళ్దాం. అదే మనము మెంటల్ వెల్బీయింగ్, ఫిజికల్ వెల్బీయింగ్ అన్నీ చూసుకుందాము. ఓకే, ఫార్మసీ. సో ఫార్మసీ బేసిక్, అందరికి కావాల్సిందే. యా, ఇంట్లో ఫుడ్, హాస్పిటల్లో ఫార్మసీ మనకు కావాలి. సో మన ఇక్కడ కూడా ఒక మనం ఎజిట్ మన లోగో చెప్పినట్టు మంచి కృష్ణుడి విగ్రహం, తర్వాత మా ఫ్రెండ్ రాగానే ఒక టెంపుల్కి వచ్చిన ఫీలింగ్, టెంపుల్కి వచ్చిన ఫీలింగ్ అంతే. సో తర్వాత మా హెల్ప్ డెస్క్, రిసెప్షన్, అటుపక్కన క్యాఫెటేరియా, మనం పేషెంట్లు తినొచ్చు, అటెండర్స్ తినొచ్చు, అందరి కోసం. మనకు మెయిన్ ఒక పెద్ద హాస్పిటల్లో మెయిన్ డైట్ చాలా ఇంపార్టెంట్. అంటే మన దగ్గర మన కిచెన్, ఓన్ కిచెన్ ఉంది. సో ఎవరు పేషెంట్ వచ్చినా వాళ్ళకి డైటీషియన్ అడ్వైస్ చేసిన దాని ప్రకారమే మనం వాళ్ళకి ప్రోగ్రామ్ ఇచ్చి దాని ప్రకారం మనం డైట్ పెడతాం. ఎందుకంటే ఒక రోజు రెండు రోజులు ఇండివిజువల్ కేర్ ఉంటుంది. ఇండివిజువల్గా పేషెంట్కి వాళ్ళకి ఏ ఆహారం అయితే అవసరమో అది ఇక్కడ కుక్ చేసి స్వయంగా పెడతారు, అంతేనా? అంతే, కస్టమైజ్డ్ కేర్. ప్రతి ఒక్కరికి వాళ్ళకి సాల్ట్ ఎంత ఉండాలి, ఉప్పు ఎంత ఉండాలి, అసలు వాళ్ళు ఏ స్టేట్ ఆఫ్ సాలిడ్గా తీసుకోవాలా, లిక్విడ్గా తీసుకోవాలా, సెమీ సాలిడ్గా తీసుకోవాలా, దాని ప్రకారం కూడా మనం ప్రిపేర్ చేసి ఇస్తాం ప్రతి పేషెంట్కి. చూపిస్తారా ఒకసారి ఇన్ హౌస్ కిచెన్? కిచెన్ చూసాం, చాలా నీట్గా ఉంచారు, చాలా బాగుంది కూడా. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇది ఎమర్జెన్సీ ఏరియా, అంటే ఈఆర్ ఏరియా, ఎమర్జెన్సీ రిసీవింగ్ ఏరియా. రెగ్యులర్గా హాస్పిటల్లో ఉన్నట్టు పేషెంట్కి ఎమర్జెన్సీ తీసుకునేది అన్నమాట. జనరల్లీ మన దగ్గరికి వచ్చేవాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్, డయాగ్నోసిస్ అయిపోయి వచ్చిన వాళ్ళే ఉంటారు. సో దీన్ని యాక్చువల్లీ ఈఆర్ కన్నా మెయిన్గా ట్రయాజ్ ఏరియా అనొచ్చు. అంటే పేషెంట్ వచ్చి రాగానే ఇక్కడ మా డాక్టర్స్ వస్తారు, మా నర్సులు వస్తారు, అందరూ వచ్చి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, ఆ డాక్టర్ ఎవరైతే పంపించారో వాళ్ళతో కూడా మాట్లాడి వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ కావాలి, ఏంటి, అదే ఎక్కువ టైం పట్టేది కాదు, జస్ట్ విత్ ఇన్ మినిట్స్ మనం అసెస్ చేసేసి ఐసీయూకి అయితే ఐసీయూ, వార్డ్స్కి అయితే వార్డ్స్కి, ఇక్కడ నుంచే మనం షిఫ్ట్ చేస్తాం. క్రిటికల్ కేర్ 24 అవర్స్ అన్నారు, అంటే ఇక్కడ ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి? క్రిటికల్ కేర్ డాక్టర్స్ ఉంటారు. జనరల్లీ మన వేరే హాస్పిటల్లో ఐసీయూలో ట్రీట్ చేసే డాక్టర్స్నే మనం 24 గంటలు పెట్టాం. ఓకే, డ్యూటీ డాక్టర్స్ రెగ్యులర్గా ఎంబీబీఎస్ వాళ్ళు పెడతారు, అట్లా కాకుండా వీళ్ళు సూపర్ స్పెషలిస్ట్లు, వీళ్ళు 24/7. మనకి చిన్న ప్రాబ్లం వచ్చినా, అంటే ఇక్కడ చిన్న పాములనే పెద్ద కర్రతో కొడుతున్నాం అంతే, సిసియు డాక్టర్స్ పెట్టాం మనం. ఓకే, మన చిన్న పెద్ద ప్రాబ్లం లేదు, ప్రాబ్లమ్ ఇస్ ప్రాబ్లం. ప్రాబ్లం ఏదైనా 24 అవర్స్ కేర్ఫుల్గా చూసుకునే డాక్టర్స్ ఇక్కడ ఉంటారు. ఉంటారు, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్లు, డాక్టర్లు కాదు, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. ఓకే, రెగ్యులర్ డాక్టర్స్ కాదు. ఓకే, నెక్స్ట్ డాక్టర్ కిషోర్ గారు, అంటే 24 అవర్స్ పేషెంట్స్ని చాలా కేర్ఫుల్గా చూసుకునే డాక్టర్లు ఇక్కడ ఉంటారు, అంతేనా? క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, వాళ్ళు స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు. వాళ్ళు జనరల్లీ ఐసీయూలో ఉంటారు. మామూలుగా ఐసీయూ అనేది ప్రతి నిమిషం ఏదైనా అవ్వచ్చు అనే దాంట్లో ఉంటారు. మనము వాళ్ళని వార్డ్స్లో పెట్టాము అన్ని పేషెంట్లు చూసుకోవడానికి. సో దే ఆర్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకున్నారు.
నెక్స్ట్ డాక్టర్ కిషోర్ గారు, చాలా ఛాంబర్స్ ఉన్నాయి ఇక్కడ, ఏంటి? సో ఇది ఫస్ట్ అంటే మన దగ్గర ఒక 5 ఛాంబర్స్ పెట్టుకున్న ఓపీ ఛాంబర్స్. ఈ ఓపీ ఛాంబర్స్ ఏంటంటే మన ఇక్కడ ఉన్న డాక్టర్స్ పేషెంట్ చూడడానికి, లేకపోతే ఒక ప్రైమరీ కన్సల్టెంట్ వాళ్ళ పేషెంట్ అడ్మిట్ చేసుకున్నప్పుడు వాళ్ళతో ప్రశాంతంగా కూర్చుని మాట్లాడడానికి, లేదా పేషెంట్ మళ్ళీ చూడడానికి మనం ఈ ఛాంబర్స్ పెట్టాం. జనరల్గా రీహాబ్ సెంటర్స్లో ఓపీ అనేది ఉండదు కదా? ఓపీ అనేది తీసుకొచ్చారు, మేము తీసుకొచ్చాము. ఎందుకంటే ఒక పేషెంట్ అప్రోచ్ అవ్వడానికి ఎంత పాసిబిలిటీ ఉంటుందో, ఎన్నిసార్లు మన పేషెంట్ని మనం ఇంటర్వ్యూ అయ్యి మనం రిలీవ్ చేయగలం ప్రాబ్లమ్ని, అన్నీ మనం చేయగలిగాం. ఇందులో ఓపీ ఛాంబర్స్లో ఒక ఆర్థోపెడిషియన్ నేను కూర్చుంటాను, లేకపోతే ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ అనుష కూర్చుంటారు, ఒక రీహాబ్ సైకాలజిస్ట్ కూర్చుంటారు, డైటీషియన్ కూర్చుంటారు. సో మనకి ఇలాగ అలాగ కౌన్సిలింగ్ రూమ్ పెట్టాము, వాళ్ళకి కావాల్సిన మెడికల్ కౌన్సిలింగ్ కావచ్చు, ఇంకా ఏ రకమైన కౌన్సిలింగ్ కావచ్చు, వీటన్నిటికి కావాల్సినట్టుగా మనం ఓపీ ఛాంబర్స్ పెట్టాము. ఎందుకంటే చిన్న చిన్న ప్రాబ్లం కూడా ఏదన్నా ఉంటే పేషెంట్గా డీల్ చేయడానికి ఇది ఒక ఇలాంటివన్నీ ఒక 5 ఛాంబర్స్ ఉన్నాయి కింద. ఇది ప్రాపర్ ఒక కార్పొరేట్ లెవెల్లో ఓపీ ఛాంబర్, ఒక పేషెంట్ డాక్టర్ కూర్చోడానికి చైర్స్, ఒక ఎగ్జామినేషన్ టేబుల్, ఎక్స్రే వ్యూయింగ్ పోర్ట్రేట్, ఇవన్నీ ఏవైతే ఉంటాయో మనకి అవన్నీ ప్రాపర్గా ఇచ్చాం మనం. ఎనీ స్పెషాలిస్ట్ కెన్ కమ్, వాళ్ళు పేషెంట్ పెట్టుకున్నప్పుడు ప్రైమరీ కన్సల్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు. ల్యాబొరేటరీ ఉంది, మనకి కావాల్సిన బేసిక్ ల్యాబొరేటరీ మనం చేసుకోవాల్సినట్టుగా, ఒక ఐసీయూలో ఉన్న వాళ్ళకి ఏం ఇన్వెస్టిగేషన్స్ కావాలి, ఏబీజీ అని, ట్రోపై అని మనం పెట్టుకున్నాం, బేసిక్ ల్యాబ్ ఫెసిలిటీస్ పెట్టుకున్నాము. నేను చెప్పినట్టు రీహాబ్ సైకాలజిస్టు, ఒక డైటీషియన్, ఒక వీడియో కౌన్సిలింగ్ రూము. ఇంకో చాలా ఇంపార్టెంట్ ఛాంబర్ ఇది నా మనసుకు దగ్గరగా, హాస్పిటల్ మనసుకు కూడా దగ్గరగా, పెయిన్ క్లినిక్. ఎందుకంటే అనంత పెయిన్ క్లినిక్ అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్ వర్టికల్ ఆఫ్ అనంత రీహాబ్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పేషెంట్ ఇక్కడికి వచ్చినప్పుడు అది రీహాబిలిటేషన్ కావచ్చు, బ్రెయిన్ సర్జరీ కావచ్చు, అబ్డామినల్ సర్జరీ కావచ్చు, వాళ్ళకి పెయిన్ అనేది ఉంటుంది. వాళ్ళకి నొప్పి లేకుండా చేయడానికి ఒక పెయిన్ ఫిజిషియన్, ఆవిడ చూసుకోవడానికి ఒక అనదర్ హైయెస్ట్ క్వాలిఫైడ్ పెయిన్ ఫిజిషియన్, కాబట్టి ఆ పెయిన్ ఛాంబర్ అనేది మేము అట్లాగే పెట్టాము. ఓకే, సో దిస్ ఈజ్ అ పెయిన్ క్లినిక్. సో డాక్టర్ అనూష కూర్చుంటారు ఇక్కడ. సో పెయిన్ ఎగ్జామినేషన్కి, పెయిన్ ప్రొసీజర్స్కి అది మనం మాట్లాడాలంటే చాలా సేపు పడుతుంది. ఖచ్చితంగా దిస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఛాంబర్ ఆఫ్ ద రీహాబ్ సెంటర్. ఓకే డాక్టర్ కిషోర్ గారు, ఇప్పుడు 5th ఫ్లోర్కి వచ్చాం మనం. ఓకే, సో నిపిట్టు మా హార్ట్ ఆఫ్ అవర్ సెంటర్ ఫిజియోథెరపీ అండ్ రీహాబ్ సెంటర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి పేషెంటు బ్రెయిన్ సర్జరీ కావచ్చు, స్ట్రోక్ కావచ్చు, ఎనీ అబ్డామినల్ సర్జరీ, నీ హిప్ సర్జరీ ఏదైనా సరే అందరినీ ఇక్కడ తీసుకొస్తాము. అందరికీ ప్రతి బాడీలో ఉన్న ప్రతి మజిల్ కదలాలి, అది మెయిన్ ఎయిమ్. ఏ సర్జరీ కానీ ఫిజియోథెరపీ అనేది కంపల్సరీనా? కంపల్సరీ కావాలి. ఈ మధ్య కొంతమంది గుంటూరులో కొన్ని యాడ్స్ వస్తున్నాయంట, మోకాల్ ఆపరేషన్ తర్వాత నేను ఫిజియోథెరపీ చేయించను, ఫిజియోథెరపీ లేని మోకాల్ సర్జరీ అని. కొన్ని అడ్వర్టైజ్మెంట్ బాగానే ఉంటాయి కానీ ప్రాక్టికల్లీ కుదరదు, ఎక్సర్సైజ్ చేయాల్సింది, అదొక ఎగ్జాంపుల్. అలాగే ఎనీ సర్జరీ కావచ్చు, ప్రొలాంగ్డ్ హాస్పిటల్ స్టే, ప్రొలాంగ్డ్ ఐసీయూ స్టేలో కూడా ఈ ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర ఈ ఫిజియోథెరపీకి సంబంధించి మీ దగ్గర ఉన్న స్పెషాలిటీస్ ఏంటి? ఎలాంటి ఫిజియోథెరపిస్టులు మీ దగ్గర ఉన్నారు? మా దగ్గర అందరూ సూపర్ స్పెషాలిటీ ఫిజియోథెరపిస్టులే, మా దగ్గర ఉన్న వాళ్ళంతా సూపర్ స్టార్సే, అందరినీ వెతికి పట్టుకున్నాము. మాస్టర్ ఇన్ ఫిజియోథెరపీ అని ఉంటుంది, అంటే బీపీటీ తర్వాత బ్యాచులర్స్, ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ ఎట్లాగో, ఫిజియోథెరపీ కూడా బీపీటీ తర్వాత ఎంపీటీ అని ఉంటుంది. ఎంపీటీలో కూడా మళ్ళీ స్పెషలిస్టులు ఉంటారు, న్యూరో అంటే మన బుర్ర సంబంధించింది, కార్డియోపల్మరీ హార్ట్కి, లంగ్స్కి సంబంధించింది, మస్కులోస్కెలిటల్ వేరే ఎముకలు సంబంధించి. సో అలా ప్రతి స్పెషలిస్ట్లో మనం అందరినీ తీసుకున్నాము. వాళ్ళ కింద జూనియర్స్ ఉన్నారు కానీ మనం అందరినీ తీసుకుని అన్నీ సబ్ స్పెషాలిటీస్ ఉన్నాయి మన దగ్గర, సూపర్ స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఒక్కసారి నాకు రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఫాస్ట్గా ఇది ఒక పారాలసిస్ ఉన్న వాళ్ళని వాళ్ళని దీన్ని హ్యాంగ్ చేసి వాళ్ళు మొత్తం నడిపిస్తాం వాళ్ళని. ఓకే, మనము హ్యూమన్ బాడీ స్ట్రైట్గా నుంచోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి మన బాడీలో 2 గుండెలు ఉంటాయి, ఒకటి ఎడం పక్కన ఉంటే, ఇంకోటి కాఫ్ మజిల్స్లో ఉంటాయి, దాన్ని సెకండ్ హార్ట్ ఆఫ్ ద బాడీ అంటారు మన కాఫ్ మజిల్స్ని. ఎందుకంటే అవి బ్లడ్ పంప్ చేస్తూ ఉంటాయి, అది నుంచి ఉన్నప్పుడు దాని యాక్షన్ ఇంకా బెటర్గా ఉంటుంది. సో అందులో ఎక్కువసేపు ఎవరిని పడుకోబెట్టరు, ఎప్పుడు ఇలా వర్టికల్గా నుంచో పెట్టాలి, గ్రావిటీ యాక్ట్ చేస్తూ ఉంటే బ్లడ్ పంప్ చేస్తూ ఉంటుంది. అది బేసిక్ ఫెనామినా, అది పనిచేసేయడానికి ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, అది దీన్ని ఇలా మనం నడిపిస్తాం పేషెంట్స్ని,
ఇలాగ మిర్రర్ థెరపీ అంటారు దాన్ని. మనం చేస్తున్నది మనకు దాంట్లో కనిపిస్తుంది, ఎలా చేస్తున్నాము, ఎలా నిల్చున్నాము అనేది నిల్చోబెట్టి వాళ్ళకి బయో ఫీడ్బ్యాక్ అంటారు. చూస్తున్నప్పుడు ఆ విజువల్ బయో ఫీడ్బ్యాక్ వచ్చి పేషెంట్లు వాళ్ళంతా వాళ్ళు అడ్జస్ట్ అవుతూ ఉంటారు. ఇలా వన్ వాళ్ళు చూస్తే అనే సెకండ్ నుంచోట్లేదు నుంచుంటారు, ఆ విజువల్ ఫీడ్బ్యాక్ వస్తుంది. అలాగే నెక్స్ట్ మనకి రోబోటిక్ ఆర్మ్ అని ఉంది, ఇది కూడా వెరీ స్పెసిఫిక్ ఫ్యూచర్స్. మన రజనీకాంత్ రోబో చిట్టీ లాగా దాని ముక్కలు ముక్కలు ఎట్లా చేస్తారు, మేము కూడా ముక్కలు ముక్కలు చేసి అన్ని హ్యాండ్ కి, లెగ్ కి, పొట్టకి మేము అలా పెట్టుకున్నాం ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, సో ఇది రోబో హ్యాండ్, ఇది దీన్ని కూడా మన చేతులు పెడితే అదే చేస్తూ ఉంటుంది. దీంతో వీడియో గేమ్స్ కూడా ఆడొచ్చు, మనం కూడా బోర్ కొట్టినప్పుడు కాసేపు ఆడుకోవచ్చు, ఫ్రీ అవ్వడానికి, ఫ్రీ అవ్వడానికి, మజిల్స్ అని టోన్ మెయింటైన్ చేయడానికి. ఓకే, తర్వాత టిల్ట్ బార్, టిల్ట్ టేబుల్స్ అని ఉంటాయి. నుంచోలేని వాళ్ళని మనము కట్టి వాళ్ళని నుంచోబెడతాం ఇలాగా. సో స్లో స్లోగా వాళ్ళు కూడా నుంచోగలరు. సంబంధించి ఏ టు జెడ్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఏ టు జెడ్ జెడ్ తర్వాత లేవు, ఏ టు జెడ్ తర్వాత కూడా మన దగ్గర ఉన్నాయి. ఓకే, సో అన్నీ మన దగ్గర ఉన్నాయి. షోల్డర్కి అంటే చెప్పే కదా, ఒక్కటి కాదండి, మన ఈ వేలు చివరి పార్ట్ జాయింట్ కదపడానికి కూడా మన దగ్గర ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ప్రతి జాయింట్ కదలాలండి. ఓకే, మూమెంట్ ఈజ్ లైఫ్ అనేది ఒక స్లోగన్ ఉంటుంది. అలాగే మనం ప్రతి ఒక్కరిని కదుపుతాము. ఎనీ సర్జరీ, అది మేజర్ అయినా మైనర్ అయినా, ఏ సర్జరీ అయినా పేషెంట్ త్వరగా రికవరీ కావాలంటే ఇవన్నీ అవసరం. ఇవి చాలా మందికి తెలియదు. అవును, అన్ని అవసరము. మనము ఈవెన్ మెడికల్ సైన్స్ లో కూడా, మా ట్రైనింగ్ లో కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ మాకు సరిగ్గా చెప్పలేదు. ఇప్పుడిప్పుడే WHO కూడా రికమెండ్ చేస్తుంది వీటి ఇంపార్టెన్స్. సో అది దృష్టిలో పెట్టుకుని మనం ఈ సెంటర్ స్థాపించడం, మా డాక్టర్ చంద్రశేఖర్ కానీ, డాక్టర్ అనూష, వేరే వాళ్ళంతా కలిపి మనం పెట్టడము, అది దృష్టిలో పెట్టుకుని. జనరల్గా వేరే కంట్రీస్లో ఇలాంటివి ఎక్కువ ఉంటాయి, కానీ మన ఇండియాలో తక్కువ కదండి. వేరే కంట్రీస్లో డెఫినెట్గా మీరు చెప్పినట్టు ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఉన్న సోషల్ స్ట్రక్చర్, వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు సెపరేట్గా, పిల్లలు పెద్ద సెపరేట్గా ఉంటారు, వాళ్ళు వాళ్ళే చేసుకోవాలని పనులు. అవును, సో వాళ్ళకి ముందే ఆ ఇంపార్టెన్స్ తెలిసి మనం ఉంటే ఒక్కళ్ళే మనం చేసుకోగలగాలి. అంతేనే వాళ్ళ ఐడియాస్ అన్నీ అట్లా వచ్చినాయి ఈ మధ్య. మన సోషల్ స్ట్రక్చర్ బాగుండడం వల్ల మన ఇంట్లో వాళ్ళు ఎవరో చేస్తుండేవాళ్ళు, కానీ అన్ఫార్చునేట్లీ మన కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు మనం ఇండియాలో లేదు, అది హైదరాబాద్ లో లేదు అలాంటి ఫెసిలిటీస్ అని ఇప్పుడు బాధపడిన అవసరం లేదు. ఎందుకంటే అనంత వచ్చింది కదా, అనంత రీహాబ్ సెంటర్, అది సిటీ సెంటర్ లో, బేగంపేట్ లో ఉంది. సో మనం కూడా ఇప్పుడు తెలుసుకోవాల్సిన పరిస్థితి, కంపల్సన్. ఓకే, డాక్టర్ కిషోర్ గారు, మల్టీ యాక్టివిటీ స్టేషన్. మల్టీ యాక్టివిటీ స్టేషన్, మేము ఇది ఆక్యుపేషనల్ థెరపీ అంటాం. ఆక్యుపేషనల్ థెరపీ అంటే మన పనులు మనం చేసుకోగలగాలి. ఓకే, ఒక పర్టికులర్ పరిస్థితి నుంచి చిన్న సర్జీ కావాలి, పెద్ద సర్జీ కావచ్చు. అందులో ఇక్కడ తలుపులు ఎలా తీయాలి, ఈ దొంగల ట్రైనింగ్ కాదండి మన వాళ్ళకి, మామూలుగా తలుపులు ఎలా తీయాలి, రకరకాల చిన్న పిల్లలకి ప్లే స్కూల్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి నేర్పిస్తారు. మరి మీరేంటి ఇక్కడ పెట్టారు? అదే, అంటే అట్లీస్ట్ వాళ్ళు స్విగ్గీ ఆర్డర్ వచ్చినా తలుపు తీసుకోగలగాలి కదా దానికోసం ఇంటికి వెళ్ళిన తర్వాత. సో దానికోసం మనం రకరకాల బోల్డ్స్, ఇంట్లో ఎన్ని రకాల బోల్డ్స్ అంటే పెరాలసిస్ అలాంటివి వచ్చినప్పుడు ఇలాంటివి చేయడం ద్వారా వాళ్ళు మళ్ళీ నార్మల్ అయిపోతారు, నార్మల్ అందుకోసం ఇది పెట్టారు, అంతేనా? పెరాలసిస్ వచ్చిన వాళ్ళల్లో ఈ చేతి మజిల్స్ అనేవి లాస్ట్ రికవర్ అవుతాయి. ఓకే, అండ్ ఎందుకంటే పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి కాళ్ళు రికవర్ అయినప్పుడు వాళ్ళు వాకర్ పట్టుకుని నడవడానికి చేతుల మజిల్స్ రికవర్ అయ్యి ఉండవు, ఆ ఫైనర్ మూమెంట్స్ అంటాం. వాటి కోసమే ఇవన్నీ మనము డిజైన్ చేసాము ఇవన్నీ. సో చిన్న చిన్న చేతులతో చేసేవి ఇవన్నీ, మన కనీసం వృష్టి కూడా కాదు, ఈ వేళ్లతో చేయగలిగినవి ఇవన్నీ. అందులో దీన్ని ఆక్యుపేషనల్ థెరపీ అనేది, ఎందుకంటే మన వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి తగ్గట్టుగా ఉండేదే ప్రతిది. చిన్న చిన్న బరువులు కావచ్చు, ఇవి కావచ్చు, ఈ స్క్రూస్, ఇవన్నీ ఆక్యుపేషనల్ థెరపీకి సంబంధించింది, అంటే మల్టీ యాక్టివిటీ స్టేషన్. ఓకే, డాక్టర్ కిషోర్ గారు, రీహాబ్ సెంటర్ అంటున్నారు, మరి ఐసీయూ ఏంటి? సో మన దగ్గరకు వచ్చే పేషెంట్లు అందరూ చాలా రోజు బెడ్ రిడ్ అని ఉంటారు. పైగా వాళ్ళకి బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, కార్డియాక్ ఇష్యూ ఉండొచ్చు. అట్లాగే ఓన్లీ పెరాలసిస్ స్ట్రోక్ ఉన్న వాళ్ళు కాకుండా హార్ట్ సర్జరీ, అబ్డామినల్ సర్జరీ, ఏమన్నా సర్జరీలో వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ రావచ్చు. సడన్గా లోపల కాళ్ళలో ఉన్న ఫ్యాట్ లంగ్స్లోకి ఎండ్ అవ్వడం కానీ, లేకపోతే ఆల్రెడీ వాళ్ళకి మల్టిపుల్ కండిషన్స్, చాలా రోజులు ఐసీయూలో ఉండి బయటకు వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి సడన్గా ప్రాబ్లం ఏమైనా అయితే దానికోసం మనం పెట్టిన ఇది. ఓకే, అంతేకాని సడన్గా ఎవరో సరే డైరెక్ట్గా ఐసీయూలో పెట్టే కేసుల కోసం కాదు ఇది. మన సెంటర్లో ఎవరైనా ఉన్నవాళ్ళు సడన్గా బ్యాడ్ అయితే వాళ్ళని రివైవ్ చేయడం, రివైవ్ అంటారు, అయితే రిసస్టేషన్ అంటారు. అలాగే లాంగ్ టర్మ్ ఐసీయూ, ఒక 4-5 రోజులు ఐసీయూలో ఉన్నారు, కంప్లీట్ ఐసీయూ అవసరం లేదు, కానీ ఐసీయూ మానిటరింగ్ అవసరము, దాన్ని HDU కేర్ అంటారు.
కోమాలోకి వెళ్ళిన పేషెంట్స్ కూడా ఇక్కడ కేర్ చేస్తారా? కోమాలో కేర్ చేస్తాము, కానీ మనం పెట్టిన ఇది అంటే అంత కెపాసిటీ దీనికైతే ఉంది. కానీ మనం చాలా రోజులు ఐసీయూలో ఉండి, లేదా కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు, వేరే ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు, వాళ్ళు మనం కేర్ తీసుకోవడం కోసం పెట్టాము. ఇది మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా ఒక రెండు బెడ్లకి రావాల్సిన గ్యాప్ ఎంత ఉండాలి, అలాగే ఒక వెంటిలేటర్ డయాలసిస్ మెషిన్ బ్యాకప్తో కలిపి పెట్టిన ఐసీయూ ఇది. ఇక్కడ ఫ్లోరింగ్ కూడా నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఇక్కడ డస్ట్ అనేది నాకు కనిపించట్లేదు. ఇది వినైల్ ఫ్లోరింగ్ అని మనం అంటే టెక్నికల్ ల్యాండ్లోకి వెళ్తే 2 mm థిక్నెస్తో పాటు ఈ షీటు ప్లెయిన్గా ఉండడానికి నాకు కూడా ఈ మధ్య నేర్చుకున్న విషయాలన్నీ ఇది కడుతున్నప్పుడు. సో అవన్నీ అవసరం, ఎందుకంటే మనం స్ట్రక్చర్ అటు ఇటు కదిలినప్పుడు స్మూత్గా వెళ్ళిపోవడానికి, మనం కూడా స్లిప్ అవ్వకుండా ఉండడానికి తీసుకున్న జాగ్రత్తలు ఇవి. ఓకే డాక్టర్ గారు, ప్రొసీజర్ రూమ్ 1 ఇక్కడ ఏం చేస్తారు? ఇది మేజర్ ప్రొసీజర్ రూమ్ అండి. ఇది కూడా సేమ్, మనకి ఇప్పుడు జాయింట్లు ఇంటర్నేషనల్ పెయిన్ ఫిజిషియన్స్ జాయింట్స్లోకి వెళ్ళినప్పుడు స్టెరిలిటీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యాక్చువల్లీ ఇలా కూడా మనము థియేటర్లోకి, నేను ఇప్పుడు ఇలా డ్రెస్ ఎట్లా వేసుకొచ్చినా మీరు కూడా అలాగే డ్రెస్ వేసుకుని రావాలి ఈ ప్రొసీజర్కి, కానీ ఇంకా స్టిల్ మనం స్టెరిలైజ్ చేస్తాము. ఓకే, సో ఇది మేజర్ ప్రొసీజర్ రూమ్. మనకున్న టేబుల్ కానీ, లైట్స్ కానీ, పైన ఉన్న లామినార్ ఫ్లో, అంటే నాకు ఒక ఆపరేషన్ థియేటర్ లాగా కనిపిస్తుంది. ఇది ఆపరేషన్ థియేటరే, కానీ మనం చేసేది ఎందుకంటే మన రీహాబ్ పేషెంట్స్ బ్రెయిన్ సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళలో సడన్గా బ్రెయిన్లో ప్రెషర్ పెరుగుతుంది. ఓకే, దాన్ని సడన్గా రిలీవ్ చేయాలంటే మనం ఎముకు తీసి కణాలు పెట్టి చేయాలి. అది మేజర్ సర్జరీ. ఓకే, బట్ ఇట్ ఇస్ అన్ ఎమర్జెన్సీ సర్జరీ. అలాంటి పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రైమరీ కన్సల్టెంట్ విల్లింగ్ ఉంటే మనం ఇక్కడ వాళ్ళు చేసుకునే సదుపాయం. అలాగే విప్పుల్స్ అంటారు, కానీ క్యాన్సర్స్కి చేస్తారు అబ్డామన్ సర్జరీ, అదో పెద్ద సర్జరీ. కానీ సడన్గా ఒకసారి వాళ్ళు పొట్ట ఫ్లూయిడ్ అయిపోయి లోపల ఎక్కడి నుంచి బ్లీడ్ బై మిస్టేక్ ఉండిపోతే అది వస్తాం. సడన్గా మన అబ్డామన్ ఎక్స్ప్లోరేషన్ అంటారు, అబ్డామన్ మళ్ళీ ఓపెన్ చేసి ఎక్కడేమైనా ఉందా లేదా చూసుకోవడానికి, అది మేజర్ సర్జరీ. ఆ చిన్న ప్రొసీజర్ రూమ్లో చేయడం, పెద్ద సర్జరీ ప్రొసీజర్ కావాలి. అట్లాగే అట్లాంటి మేజర్ సర్జరీ తర్వాత మళ్ళీ మేజర్ ఎక్స్ప్లోరేషన్స్ అంటారు, అలాంటి వాటికి పనికొచ్చేట్టుగా మనం పెట్టుకున్నాం. ఇది మన దగ్గర పేషెంట్ పెట్టుకున్న ప్రైమరీ కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం జాయింట్లోకి ఇచ్చే పిఆర్పీలు లేకపోతే వాట్ ఎవర్ పెయిన్ ప్రొసీజర్స్ ఉంటాయో మేజర్ ప్రొసీజర్స్ ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కూడా టోటల్లీ ఎక్విప్డ్ టు ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఇప్పుడు ఈ వాల్ చూసారనుకోండి, ఇది బయోక్లాడ్ వాల్. అంటే బయోక్లాడ్ వాల్ అనేది ఇది ఒక టైప్ ఆఫ్ మెటీరియల్, యాంటీ బ్యాక్టీరియల్ యాంటీబడీ. ఫ్లోర్ కూడా అంతే, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్. అట్ ద సేమ్ టైమ్ సిఆర్ మెషిన్, ఎక్స్రే మెషిన్, ఇది కూడా స్కానరే. మార్కెట్లో వన్ ఆఫ్ ద లగ్జూరియస్ ఎక్స్రే మెషిన్. అట్లాగే మన దగ్గర స్టేషన్ మనకున్న ఆర్ఎఫ్ మెషిన్, అదే రేడియో ఫ్రీక్వెన్సీ అబలేషన్ మెషిన్, మన పెయిన్ ప్రొసెస్కి అన్నిటికీ వాడేది. సో అన్నీ మనకి కావాల్సిన హై ఎండ్ ఎక్విప్మెంట్ తోటి హై ఎండ్ ప్రొసెస్ చేయాల్సి వచ్చినా సరే మీరు వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. ఇక్కడ అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. సరే, ప్రొసీజర్ చేసేసిన తర్వాతే సరిపోలేదు, పోసిన తర్వాత మనం పేషెంట్ని కేర్ కూడా తీసుకోవాలి. ఎస్ డాక్టర్ గారు, నెక్స్ట్ ఏంటి? సో మన ఫోర్త్ ఫ్లోర్ ఇది, మన థర్డ్, సెకండ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకి రూమ్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ రూమ్స్ చూస్తే కారిడోర్లో మనం ఒక ఎక్స్ట్రా ఇది పెట్టాం, సపోర్ట్స్. ఇవి హ్యాండ్ సపోర్ట్స్, మనం వీల్ చైర్లో వెళ్ళినా లేకపోతే స్ట్రెచర్లో వెళ్ళినా పేషెంట్ నడిచినా ఎక్స్ట్రా సపోర్ట్ కోసం, వాళ్ళకి తగలకుండా ఉండడం కోసం. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ప్రొటెక్టివ్ మెకానిజం. సో మన హాస్పిటల్ అంతా ఉన్నాయి ఇవి. ఇది మన మన ఫోర్త్ ఫ్లోర్లో నేను చెప్పినట్టు వార్డ్స్ ఉన్నాయి, థర్డ్, సెకండ్ కూడా, ఫస్ట్లో కూడా. ఒక టిపికల్ రూమ్ చూద్దాం మనము. ఓకే, సో మన ఇక్కడ అనంతాలో మన మెయిన్గా ఈ వెంటిలేషన్ కోసం, ఇక్కడ చూసినా వెంటిలేషన్ మాత్రం సూపర్గా ఉంది, లైట్స్ అన్ని పడేట్టుగా చూసుకున్నా దట్స్ వెరీ ఇంపార్టెంట్ అని. ఇప్పుడు మనం ఒక రూమ్ చూసుకున్నా కూడా హ్యాపీ, అంటే మనం ఇచ్చే వాళ్ళకి ఇక్కడ ఒక హోటల్కి వెళ్ళి ఒక రూమ్ తీసుకుంటే ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్ అలా ఉంటాయి ఎట్లాగో, అలాగే కూడా మనం ఒక టీవీ, ఫ్రిడ్జ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది ఒక స్టాండర్డ్ సైజ్ రూమ్. మనకి ఒక పేషెంట్ బెడ్డు, అటెండర్ బెడ్డు, వాళ్ళకి కావాల్సిన స్పేస్, ఏమైనా ఫిజియోథెరపీ చేసుకోవాల్సిన స్పేసు, ఇది కార్డియాక్ టేబుల్ అంటారు వాళ్ళు తినడానికి దీనికి. ఇది కూడా మనం కంప్లీట్ మెకనైజ్డ్ బెడ్స్ అవి ఇచ్చాము. సో వాళ్ళందరూ వాళ్ళు పొజిషన్ పెట్టుకోవడానికి దీనికి వాళ్ళకి కావాల్సిన ఇది పేషెంట్ కంఫర్ట్, కంఫర్ట్ కోసం. ఎవరన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే వాళ్ళు కూర్చుని వర్క్ చేసుకోవడానికి ఒక స్టేషన్ కూడా ఇచ్చాము వాళ్ళు కూర్చుని చేసుకోవడానికి. అట్లాగే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందులో మన రీహాబ్లో చూడాలంటే బాత్రూమ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే రీహాబిలిటేషన్ సెంటర్లో చాలామందికి సపోర్ట్ ఉండదు. సో మనం చూస్తే ఈ సపోర్ట్ హ్యాండిల్ చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఫ్లెక్స్ చేసుకోవచ్చు, అట్లాగే ఇది కింద పెట్టుకోవచ్చు, వాళ్ళు కూర్చున్నా లేచినా ఇది పట్టుకొని చేసేటట్టు.
సో ఇది చాలా ఇంపార్టెంట్. అట్లాగే వాళ్ళు స్నానం చేసేటప్పుడు కూడా పట్టుకోవడానికి గ్రాబ్ బార్ ఉంది. ఈ మనం వేసే టైల్స్ కూడా యాంటీ స్కిడ్ టైల్స్. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని మనం చేసాము రీహాబ్ సెంటర్లో. మన అన్ని బాత్రూమ్స్ యాంటీ స్కిడ్ టైల్స్ అండ్ విత్ ఎక్స్ట్రా సపోర్ట్ మెకానిజం పెట్టుకున్నాం. బాత్రూమ్స్లో కూడా వాళ్ళకి ఉన్నా కానీ అలారం నర్స్ స్టేషన్కి వెళ్ళేటట్టుగా మనం పెట్టుకున్నాం. ఎస్ఓఎస్ బెల్స్ కూడా ఉంటాయి. ఎమర్జెన్సీ ఉంటే ఎస్ఓఎస్ బెల్స్ లోపల ఉంటాయి. ఎస్ఓఎస్ అలారమ్స్ కూడా లోపల ఉంటాయి. డాక్టర్ గారు, ప్రొసీజర్ రూమ్ 2 అని ఉంది. మరి ఇది మైనర్ ప్రొసీజర్ రూమ్ అండి. సో ఇప్పుడు డాక్టర్ అనూష మా దగ్గర ఎవరు ఇంటర్నేషనల్ పెయిన్ ఫిజిషియన్ ఉన్నారు, ఆవిడ పెయిన్ ప్రొసీజర్ చేయడం కోసం కానీ లేకపోతే చిన్న చిన్న ప్రొసీజర్స్ మనకున్న పేషెంట్స్కి వాళ్ళకి బెడ్ సోర్స్ అని ఉంటాయి అవి చిన్న డిబ్రైడ్మెంట్ కోసం కానీ లేకపోతే వాళ్ళకి ఏమన్నా చిన్న ట్రెక్యోస్టమీ అంటారు, ఎప్పుడైతే ఎక్కువ రోజులు వెంటిలేటర్ మీద ఉన్నారు వాళ్ళకి ఇక్కడ చిన్న కన్నం పెడతాం అన్నమాట. సో అది మళ్ళీ స్టిచ్ చేయడానికి కానీ కోసం కానీ లేకపోతే పెట్టడం కోసం కానీ ఇలా మనకు కావాల్సిన రీహాబ్ సంబంధించిన ప్రొసీజర్లు గురించి చెప్పడానికి ఇది. ఏ సర్జరీ అయినా కూడా మీ దగ్గరికి తీసుకొస్తే ఆ తర్వాత వాళ్ళకి ఏదైతే అవసరం పడుతుందో అది అది ఒకటి ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుంది. అంటే దానికి సంబంధించి వెనకాల మనం ఒక బాయిల్స్ మెషిన్ అంటే స్టేషన్ అంట, అనస్థీషియా స్టేషన్ అంట. ఒకవేళ అనస్థీషియా అవసరమైనా సరే మనం ఇవ్వడానికి ఒక హెడ్ లైటు కావాల్సినవన్నీ మనమైతే సమర్పించాం. చాలా స్పేషియస్గా ఉంది ప్లేస్ అయితే. ఏంటి ఇక్కడ ఏం చేస్తారు? ఇది మన పేషెంట్లు చాలామంది ఈ 4 walls చాలా సేపు ఉండిపోయి ఉంటారు. సో వాళ్ళ కోసం సన్ బాత్, కొద్దిగా ఎండ తగిలితే వైటమిన్ డి కూడా ఉంటుంది. ప్లస్ సైన్స్ కూడా మనకు చెప్పింది ఏంటంటే ఎండ తగిలితే ఆటోమేటిక్గా మజిల్స్ కూడా కొద్దిగా యాక్టివేట్ అవుతాయి, ఎస్పెషలీ పారాలిటిక్ పేషెంట్స్. సో దానికోసము సన్ బాత్ అని, అట్లాగే అనంత వెల్నెస్ ప్రోగ్రామ్ అని మా ఒక కంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ ఉంది మనకు. అది ఏంటంటే యోగా ఫోర్ ఫర్ ద పేషెంట్ అండ్ ద పేషెంట్ అటెండర్స్, అట్ ద సేమ్ టైమ్ నేను చెప్పినట్టు డైట్ ప్రోగ్రాము, సైకలాజికల్ కౌన్సిలింగ్. సో అందులో వన్ ఆఫ్ ద పార్ట్ ఇది. ఇప్పుడు మేము ఇంకో కొత్త కాన్సెప్ట్తో వచ్చింది ఏంటంటే సపోర్ట్ గ్రూప్ థెరపీ. ఎవరైతే పేషెంట్స్ వాళ్ళు వినగలరు, మాట్లాడగలరు వాళ్ళు, వాళ్ళంతా ఒక గ్రూప్లో పెట్టి వాళ్ళు చెప్పుకోవడము, అట్ ద సేమ్ టైం పేషెంట్ కేర్ గివర్స్ ఎవరైతే ఉన్నారు అటెండర్స్ వాళ్ళు కూడా ఒక 5 మందో 10 మందో కూర్చోపెట్టి ఒక రీహాబ్ సైకాలజిస్ట్ కూర్చుంటారు వాళ్ళతో పాటు. వాళ్ళకి ఎందుకు? వాళ్ళకంటే వాళ్ళు టేకింగ్ కేర్లో వాళ్ళు జాగ్రత్త తీసుకునే కేర్ తీసుకునే టైంలో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. ఓకే, ఇది ఒక మనిషిని జాగ్రత్తగా చూసుకోవడం అనేది అంత ఈజీ థింగ్ కాదండి. చాలా ఫీలింగ్స్, చాలా స్ట్రెస్ పెంటప్ అయిపోయి ఉంటుంది. ఈ గ్రూప్ థెరపీలో ఒకరికొకరు మనం చెప్పుకోగలిగితే కొద్దిగా రిలీఫ్ ఉంటుంది, స్ట్రెస్ ఫ్రీ అవుతారు. ఓకే, చాలా బాగా ఆలోచించి ఒక్కొక్కటి ప్రతి విషయంలో ఇంత కేర్ తీసుకుంటారా అని ఇక్కడికి వచ్చాకనే అర్థమైందండి నాకు. కేర్ ఫర్ ద కేర్ గివర్ ప్రోగ్రామ్ అండి. మేము చెప్పినట్టు అందరూ పేషెంట్స్, డాక్టర్లు ఉన్నారు, నర్సులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. పేషెంట్ చూసుకునే వాళ్ళ కేర్, ఆ కేర్ గివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి. ఒక రీహాబ్ సెంటర్ పెట్టాలంటే ఇంత ఆలోచించి ఇంత ఇదిగా పెడతారా అనేది ఇక్కడికి వచ్చాక అర్థమైంది. ఇంతవరకు ఎవరు ఆలోచించలేదు, అందుకనే ఆలోచించి పెట్టాము. డాక్టర్ కిషోర్ గారు, 5 floors బిల్డింగ్ అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా ఒక రీహబ్ సెంటర్ అనేది ఇన్ని ఎక్విప్మెంట్స్తో ఇంత బాగా తీర్చిదిద్దుతారా అనేది నాకు ఇక్కడికి వచ్చాక మీ అనంత రీహబ్ సెంటర్ చూశాక అర్థమైంది. ఇంకా ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఇంకా 3rd floor దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ ఐసోలేషన్ రూమ్స్. ఓకే, ఐసోలేషన్ రూమ్స్లో 2 రకాలు ఉంటాయి, ఒకటి పాజిటివ్ ప్రెషర్, నెగిటివ్ ప్రెషర్ అని. మనకు గాలి లోపలికి రానివ్వడము, లోపలికి వచ్చిన గాలి బయటకు వదలాలా వద్దా అనుకోవడము, లేకపోతే బయట గాలి లోపల రాకుండా ఉండడం కోసం. ఇది అని పాజిటివ్ నెగిటివ్ ప్రెషర్ రూమ్స్ అంటారు. ఇది ఏ రీహాబ్ సెంటర్లో కూడా లేవు, ఇన్ఫ్యాక్ట్ చాలా హాస్పిటల్స్లో లేవు. సో వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళు, లేకపోతే ఎక్కువ ఎలర్జీస్ ఉన్నవాళ్ళు, ఆస్తమా ఎక్కువ ఉన్నవాళ్ళు, లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, వాటికి ఈ రూమ్స్ చాలా ఉపయోగపడతాయి. అంటే ఎలాంటి వాళ్ళు సర్జరీ అయిన తర్వాత ఎలాంటి వాళ్ళు ఇక్కడికి రావచ్చు? ఎవరైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఇంకోటి చిన్న డౌట్ ఏంటంటే కిడ్స్ కేర్ ఉంటుందా ఇక్కడ? అంటే కిడ్స్ కంటే వాళ్ళకి సర్జరీ తర్వాత ఏమైనా రీహాబిలిటేషన్ కేర్ కావాలంటే ఉంది, ఎస్పెషల్లీ పీడియాట్రిక్ కేర్ అంటూ సెపరేట్ కాకపోయినా దగ్గర వాళ్ళకి కావాల్సిన సర్జరీస్ ప్రకారం మన ఏదన్నా ఉంటే పిల్లలకు కూడా జాగ్రత్త తీసుకోగలిగే ఎక్విప్మెంట్ అయితే మన దగ్గర ఉంది. ఓకే, ఆపరేషన్ తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళకి, వాళ్ళకి కూడా మనకు అన్నీ ఉన్నాయి. అది ఇది లేదు, అన్నీ. ఏ సర్జరీ అయిన తర్వాత కూడా పేషెంట్ త్వరగా రికవర్ అయ్యి హ్యాపీగా తన పని తను చేసుకోగలగాలి అంటే అనంత రీహాబ్ సెంటర్కి వస్తే చాలు.
త్వరగా రికవరీ చేసి పంపించే బాధ్యత మీది. అంతేనా? డెఫినెట్గా. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు కనుక అనంత రీహబ్ సెంటర్ని సంప్రదించాలనుకుంటే స్క్రీన్పై స్కూల్లోతున్న నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.